నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. అయితే 3 వారాల పాటు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఇక మీదటైనా అవినాష్ బయటకు వస్తారా, అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వైసీపీ నేత దేవినేని అవినాష్కి సుప్రీంకోర్టు ఊరట లభించింది అని చెప్పొచ్చు సార్. అయితే 3 వారాల పాటు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారు. సో అసలు ఎందుకు అలాంటి ఉత్తర్వులు జారీ చేశారు? సో ఇకనైనా అవినాష్ బయటకు వస్తారా లేదా అన్న ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మీరేమంటారు? అంటే ఇక్కడ దేవినేని అవినాష్ కావచ్చు, తలసిల రఘురాం గారు కావచ్చు, నందిగం సురేష్ గారు కావచ్చు, లీలా అప్పిరెడ్డి కావచ్చు, ఇలా నలుగురికి సుప్రీంకోర్టు వారు న్యాయస్థానం అక్కడ వెలుసుబాటు ఇచ్చింది, చాలా అవకాశం ఇచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు నిరాకరించింది, వాళ్ళు దీంట్లో దోషులనే భావంతో కదా వాళ్ళకి ఇచ్చేసింది. అంటే ఇక్కడ న్యాయస్థానానికి న్యాయస్థానానికి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమైపోతూ ఉంది. మరి అదే న్యాయమూర్తులు, వాళ్ళు అందరూ చదువుకుంది ఒకటే, మరి ఇంత వ్యత్యాసం ఎందుకు జరుగుతుందనేది కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నందిగం సురేష్ని అదుపులో తీసుకున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో మీ పాస్పోర్ట్లు తీసుకెళ్ళి ప్రభుత్వం వారికి ఇవ్వండి, అలాగే విచారణకి మీరు హాజరు కండి అని చెప్పి చెప్పారు. మరి విచారణకు హాజరైతే విచారణలో తేలితే అదుపులో తీసుకోవద్దని ఎలా చెప్తారు? అంటే దానివల్ల ఎవరికి న్యాయం చేసినట్టు, ఎవరికి మేలు చేకూరుస్తున్నట్టు. ఇది ఒకటి మాత్రం అర్థమైపోతూ ఉంది, ఇక్కడ న్యాయస్థానం, రాష్ట్ర న్యాయస్థానం వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది అనే భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే అదే అర్థం కాని విషయం. ఇప్పుడు అక్కడ అతను వాళ్ళు ఒక కార్యాలయం మీద దాడి చేసి, పార్టీకి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన సందర్భంగా వాళ్ళ దగ్గర ఉంది, లేదంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వండి. అంతేగాని ఇలా చేయటం అంటే ఒక రకంగా అంటే న్యాయస్థానాల మీద నమ్మకం సన్నగిల్లే అవకాశాలు కనపడతూ ఉన్నాయి, జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే. కానీ మీరు ఇచ్చిన తీర్పులోనే సరైన విధంగా స్పష్టంగా ఉందని మీరు భావిస్తున్నారా? స్పష్టంగా ఉంటే వాళ్ళకి వాళ్ళేమి చేయొద్దు, వాళ్ళకి బెయిల్ ఇస్తున్నామని చెప్పి చెప్పాలి. లేదు, నేను బెయిల్ ఇవ్వట్లేదు, మీరు వెళ్ళి అక్కడ అదుపులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ ఎదుర్కోండి అని చెప్పి చెప్పాలి. అటు ఇటు కాకుండా ఇచ్చారు తీర్పు, అది నేను అనేది. ఇప్పుడు 3 వారాలు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అన్నారు, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వచ్చి ఏం చెబుతారు? ధైర్యంగా చెబుతారు కదా, విచారణ ఎందుకు సహకరిస్తారు? ఎటు ఇచ్చింది కదా న్యాయస్థానం 3 వారాలు వాళ్ళకి వెలుసుబడి కలగజేసింది కదా, ఇంకా వాళ్ళు ఎందుకు సహకరిస్తారు? దాంట్లో ఎందుకు పాల్పంచుకుంటారు వాళ్ళు? దీనివల్ల ఏమి ఇస్తున్నాం సందేశం? వాళ్ళ జరిగినది స్పష్టంగా కనపడుతున్న తర్వాత, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు కదా, మేము ధర్నాకి వెళ్ళాము, మా వాళ్ళు ధర్నాకి వెళ్ళారు, అక్కడ ఘర్షణ జరిగింది అని చెప్పని చెబుతున్నారు కదా. ధర్నాకి వెళ్ళిన వాళ్ళ చేతిలో రాళ్ళు, కత్తులు, కటార్లు ఉంటాయా? మరి వాళ్ళు వాళ్ళ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలో వాళ్ళు చేసిన విధ్వంసం స్పష్టంగానే కనపడతానే ఉంది కదా. మరి ఇంకే ఏం చెప్తున్నట్టు, దీనివల్ల ఏం సందేశం ఇస్తున్నట్టు? సార్, ఇక్కడ చూసుకుంటే మరి వైసీపీ పార్టీ పదవిలో అయితే లేదు. సో అయినా కూడా మరి సుప్రీంకోర్టు నుంచి ఎందుకు అంత సపోర్ట్ వస్తుంది అంటారు వీళ్ళకి? ఇప్పుడు అంటే నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా లేదా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారా లేదా అనే దానికంటే కూడా ఈ జరుగుతున్న పరిణామాల వల్ల అసలు వీళ్ళు ఎందుకు పారిపోయారు? అంతకుముందు వీళ్ళే మాట్లాడారు కదా, మా కార్యకర్తలే, మా అనుచరులే, ఏమైనా చేస్తాం, చంద్రబాబు నాయుడు ఏంటి, లోకేష్ అయినా ఎత్తుకొస్తాం, లా నైట్ ఎంతసేపు అని అని మాట్లాడిన బేకరాలు పలికిన వీళ్ళు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? మీరేమీ చేయనప్పుడు ఇక్కడ ఉండి విచారణ ఎదుర్కోవాలి కదా. మీ ముందాళ్ళని ఏమన్నా కొట్టారా రఘురామ కృష్ణరాజు గారిలాగా? ముందు అదుపులో తీసుకున్న వాళ్ళందరూ విడుదలై బయటకు వచ్చేసారు కదా, వాళ్ళు ఏమైనా కారాగారంలో ఉన్నారా? మరి మీరు ఎందుకు పారిపోయారు? మీరంత ధైర్యవంతులైతే దాంట్లో మీరు పాలు పంచుకోకపోతే ఇక్కడే మీ యొక్క బీలతనం కనపడతా ఉంది, మీ తప్పులు కనపడతా ఉన్నాయి, మీరు తప్పు చేశారని చెప్పని మీరే అంగీకరించారని అర్థమైపోతానే ఉంది కదా.
ఏ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అన్ని అభియోగాలు మోపినా, అన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళేం పారిపోలేదు కదా, రాష్ట్రాలు వదిలిపెట్టి మీరే ఎందుకు పారిపోతున్నారు? తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎందుకు పారిపోతున్నారు? మాజీ మంత్రులు ఎందుకు కనపడకుండా వెళ్ళిపోతున్నారు? శాసనసభ్యులు ఎందుకు కనపడకుండా వెళ్ళిపోతున్నారు? ఎక్కడెక్కడో ఎందుకు దాక్కుంటున్నారు? ఎవరు మీకు ఆశ్రయిస్తున్నారు? దీనికి ఎవరు సహకరిస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు ప్రజల మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు. వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం జరగాలి అంటే వాళ్ళు నిజంగా తప్పు చేయలేదని న్యాయస్థానం భావిస్తే వాళ్ళ అభివృద్ధి తీసుకోవద్దు, వాళ్ళ దూరంగా ఉండండి, వాళ్ళు విచారణకు వెళ్ళొద్దని చెప్పండి. విచారణకి వెళ్ళండి, మీ పాస్పోర్ట్లు వాళ్ళ స్వాధీనం చేయమంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ కింద న్యాయస్థానం ఇచ్చిన దాంట్లో ఏదో ఆధారాలు ఉన్నాయని మీకు కూడా తెలుసనే భావిస్తాల్సి వస్తుంది. ఇక్కడ మరి అన్నప్పుడు వాళ్ళు అదుపులో తీసుకోవద్దు అని ఎందుకు చెబుతున్నారు? విచారణకు హాజరుగమ్మని మీరే చెబుతున్నారు, పాస్పోర్ట్లు ఇవ్వమని మీరే చెబుతున్నారు, మరి వాళ్ళు అదుపులో తీసుకోవద్దని ఎందుకు చెబుతున్నారు అంటే ఏంటి దీని అర్థం? సుప్రీం న్యాయస్థానమే ఇలాంటి తీర్పులు ఇస్తే ఎలా ఆలోచించుకోవాలి? సామాన్య ప్రజలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు ఈరోజు. దీని గురించి ఒకసారి ఆలోచించి సత్వర న్యాయం జరగకపోయినా పర్లేదు కానీ దోషులకి వెలుసుబాటు కల్పించకూడదు కదా. నిజంగా వాళ్ళు ఉంటే ఇప్పుడు లోనకి వెళ్ళి వాళ్ళందరం కొట్టో తిట్టో ఒప్పించలేరు కదా. సాక్ష్యాధారాలు లేకపోతే వచ్చారు కదా బయటికి అచ్చెన్నాయుడు గారు 9 రోజుల పైన, అలాగే వచ్చారు కదా కొల్లు రవీంద్ర గారు బయటికి, జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత రెడ్డి, అందరికంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు అక్కడ ఉంచారు. ఆధారాలు లేకపోతే న్యాయస్థానం వెలుసుబడి కలగజేసింది కదా. అప్పుడు కదా న్యాయస్థానం వెలుసుబడి కలగజేయాల్సింది. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోనియకుండా ఇలా ఈ ఆటంకాలు కలగజేస్తే ఎప్పుడు న్యాయం జరిగిద్ది? ఇది కూడా ఆలోచించుకోవాల్సిందే కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గమనించాలా? ప్రజలు కూడా ఈరోజు జరుగుతున్న విషయాలన్నీ ప్రభుత్వం మీద ఎవరైనా చేస్తారు, ఎవరు చేసినా తప్పే అది. వాళ్ళ కార్యాల మీద వీళ్ళు దాడి చేసినా, వీళ్ళ కార్యాల మీద వాళ్ళు దాడి చేసినా, లేకపోతే రఘురామకృష్ణరాజు లాగా ఆయన రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టినట్టుగా మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టినా అదైతే న్యాయం అయితే కాదు కదా. కంటికి కన్ను పంటికి పన్ను కాదు కదా. ఈరోజు దాన్ని చేయమని ఎవరు ప్రోత్సహించడం చేయటం కూడా మంచి పద్ధతి కాదు కదా. న్యాయస్థానం కొన్ని అంటే అత్యుత్తమ న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరన్నట్టు మరి ఎందుకు సుప్రీం న్యాయస్థానంలోనే ఇలాంటి వెలిసిపోటు వాళ్ళ కలగ వస్తుంది? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షిస్తుంది. అదే కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే వీళ్ళు ఇది అన్నప్పుడు వాళ్ళనే కాకుండా మరి రాష్ట్ర న్యాయస్థానాన్ని కూడా మందలించండి. మీరు ఏమయ్యా, మీరు ఎట్లా ఇచ్చారు ఇది అని చెప్పని? అంటే మీరిచ్చిన మీ న్యాయమూర్తులు ఇచ్చిన దాంట్లోనే న్యాయం లేదని భావించాలా, ఆధారాలు లేవని భావించాలా, లేకపోతే ఏ విధంగా భావించాల్సి వస్తుంది? ప్రజలు అనుకున్నట్టుగా ఇది నిజమా అని చెప్పని భావించాలా? ఒకసారి అంటే న్యాయస్థానాలు తప్పు పెడితే మొన్న కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పెడతారు. ఇక్కడ నేను తప్పుల గురించి కాదు మాట్లాడుతుంది, జరుగుతున్న దాంట్లో మీరు ఇచ్చిన తీర్పులో న్యాయబద్ధం ఉందా లేదా. వెలుసుబాటు కలిగజేసేటప్పుడు అవతల వ్యక్తుల యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళ యొక్క అంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, దాన్ని కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాయి, ఇంకా ఎలాంటివి చేయటానికి ఆస్కారం కలగజేస్తున్నాయి. ఎప్పుడుకో కదా శిక్షలు పడేది, ముందాళ్ళు కనపడతానే ఉన్నారు. కాబట్టి దీనికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపొద్దున వాళ్ళు మళ్ళీ వేరంగం చేస్తారు కదా, దానికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటా ఉన్నారు, ఆలోచించాలి న్యాయస్థానాలు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్.